కరోనా లాక్డౌన్ తో అన్ని రకాల కార్మికులు ఉపాధి కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరీ ముఖ్యంగా చేనేత కార్మికులు పరిస్థితి మరీ కష్టంగా మారింది మగ్గం చక్రం తిరిగి చేనేత కార్మికుల జీవిత చక్రం తిరుగుతుందని లాక్డౌన్ తో మగ్గం పరిశ్రమలు మూతపడడంతో చేనేత కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చోరస్తాలో మునుగోడు చేనేత కార్యాచరణ మండల సమితి ఆధ్వర్యంలో లో చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు కరోనా మహమ్మారిని విజృంభిస్తున్నందున గత నాలుగు నెలల నుండి చేనేత రంగం సంక్షోభంలో కురుకుపోయిందని నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ప్రతి ఒక్క కార్మికుడికి నెలకు పదివేల రూపాయలు చేనేత భృతి ఇవ్వాలని చేనేత వస్త్రాలపై జిఎస్టి తొలగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వీరికి మద్దతుగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేనేత కార్యాచరణ మండల సమితి అధ్యక్షులు చెరుకు సైదులు కార్యదర్శి సింగం శివయ్య మునుగోడు మండల సర్పంచులు ఫోరం అధ్యక్షులు మిరియాల వెంకన్న నాయకులు చెరకు జనార్దన్ చెరుకు మల్లయ్య సింగం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు